CCLA Garu, Mini Matthews Garu, Director General Apart, K.Chandramouli Garu, Retired IAS Adhikari Ambarish Garu, Rangareddy Medak Hyderabad. ఈ మూడు జిల్లాల్లో గ్రామ రెవెన్యూ అధికారులుగా ఎంపికై 13 రోజుల శిక్షణకు విచ్చేసినటువంటి యువ మిత్రులారా, ఈ అపార్ట్లో మీకు శిక్షణ ఇవ్వడానికి విచ్చేసినటువంటి పెద్దలారా అందరికీ నమస్కారం. ఓ పండుగ వాతావరణం కనిపిస్తోంది ఇక్కడ నాకు చూస్తా ఉంటే. యువ మిత్రులతో మీ అందరితో కలిసి ఇక్కడ కూర్చుంటే మా అందరికి కూడా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అని మీ విజయ దరహాసాన్ని చూస్తా ఉంటే ఆ నమ్మకం కనిపిస్తోంది నాకు. ఎవరి దయా దాక్షిణ్యాలతో మీరెవ్వరు కూడా సెలెక్ట్ కాలేదు. ఎవరికి ఒక్క రూపాయి టీ ఆఫర్ చేసి ఈ ఉద్యోగం వచ్చింది అనే పరిస్థితి లేదు. లేక పలానా రికమెండేషన్ లెటర్తో ఉద్యోగం వచ్చింది అనేది లేదు. కేవలం మీ శక్తి సామర్థ్యాలతో, మీ తెలివితేటలతో అంతకు మించి మరో మాట జోడింపు చేయాలంటే గతంలో విఆర్ఓలకు విద్యార్హత 10వ తరగతి ఉంటే దాన్ని ఇంటర్మీడియట్ చేయడం జరిగింది. నేనైతే డిగ్రీ పెట్టాలనుకున్నాను కానీ దానికే బాగా రెసిస్టెన్స్ వచ్చింది. అయినా అందరి అంచనాలు తలకిందులు తీసి ఇప్పుడే మాతో పాటు జ్యోతిని వెలిగించినటువంటి అమ్మాయి రంగారెడ్డి అమ్మాయి బీ ఫార్మసీ చేసి వచ్చింది. నాకు తెలిసి సంఖ్య ఇంకా మా దగ్గర లేదు కానీ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, బీ ఫార్మసీ, ఈ విధంగా బాగా ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వారు మీరు గ్రామ రెవెన్యూ అధికారులుగా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చినారంటే చాలా మంది అంటారు నిరుద్యోగ సమస్య ఉండి వస్తారంటున్నారు. కానీ నాకనిపిస్తుంది మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు హెచ్చుగా ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి స్ఫూర్తి, జరిగినటువంటి ప్రక్రియ ఇవన్నీ చూసిన తర్వాత నేను అర్థం చేసుకుంటుంది మీకందరికి కూడా ఆ గ్రామ పరిపాలనను, గ్రామ వ్యవస్థను పటిష్టం చేయడానికి మీ వంతు కృషి చెయ్యాలి అనేటువంటి అకుంఠిత దీక్షతో ఇక్కడికి వచ్చినారు అని నేనైతే నమ్ముతా ఉన్నాను, నేనైతే భావిస్తా ఉన్నాను. మీరు అడుగు పెట్టగానే మహాత్మా గాంధీ విగ్రహాన్ని చూసి ఉంటారు. నేను నాతో పాటు మీరందరూ కూడా నమస్కారం చేసి వచ్చి ఉంటాం. అక్కడ మహాత్మా గాంధీ గారు స్వాతంత్రానికి, ఈ భారతదేశం స్వాతంత్రానికి ఎంత పోరాటం చేశారో, అలుపెరుగని యోధుడిగా ఉండి ఈరోజు జాతిపిత అనిపించుకున్నారో, ప్రపంచానికే ఈరోజు ఆదర్శంగా నిలబడ్డారో, అదేవిధంగా గ్రామీణ భారతం
బలపడిన రోజునే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు, గ్రామీణ భారత ప్రాంతంలో బలోపేతం చేయడానికి సర్వశక్తులు వడ్డాలి, అప్పుడే ఈ స్వతంత్ర భారతదేశానికి అర్థం అనేటువంటి మాట ఏదైతే చెప్పినారో, అటువంటి గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడానికి 58 సంవత్సరాల కింద ప్రారంభమైనటువంటి సంస్థ ఈ అపార్డ్. దానికి నాకు మరింత సంతోషం ఏమంటే, దానికి డీజీగా ఈరోజు నేను మంత్రైనా ఏమైనా చంద్రమౌళి గారిని అన్నా అనే పిలుస్తాను నేను. ఎందుకంటే మేము కలిసి చేసినటువంటి పని కొన్ని తరాలు కూడా మర్చిపోలేనటువంటి పని చేసేటువంటి అవకాశం మాకు అనంతపురంలో కలిగింది. టక్కర్ గారు, వీరు, నేను, ఈ భారతదేశంలో బహుశా ఏ నియోజకవర్గంలో కూడా జరగనటువంటి విధంగా వీళ్ళ నేను ఇంకా మీలాగే యువకుని. నేను 28 సంవత్సరాల వయసులో నేను ఎమ్మెల్యే, అప్పుడు నాకు బాగా గైడ్ చేసినటువంటి, అందుకోసమే ఎంతమంది ఉన్నా అన్నా అంటాను, నాకేం ఇబ్బంది లేదు. వారు డీజీగా ఉండడం, ఈ అపార్డ్ లో మీకందరు కూడా ట్రైనింగ్ మీరు లభించేటువంటి అవకాశం కూడా మీరందరూ అదృష్టవంతులు అని నేనైతే భావిస్తా ఉన్నాను. కొంత జలసీ కూడా ఉంది, నా లాంటి వారికి అటువంటి అవకాశం రాలేదే అని. ఇవాళ ఈ సెలక్షన్ ప్రాసెస్ లో అడుగడుగునా కూడా, ఇప్పుడు మన దగ్గర లేకపోయినా ఐటీ సెక్రటరీగా ఢిల్లీకి వెళ్ళినారు సత్యనారాయణ గారు, ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్, తహసీల్దార్, ప్రతి ఒక్కరు కూడా, అండ్ మనకు సహకరించినటువంటి సిజీజీ అండ్ జేఎన్టీయూ, ఎస్, వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తుకు పెట్టుకోవాలి. ఈ ట్రైనింగ్ విషయం వచ్చే వాళ్లకు మేడంకు బాగా అవగాహన, ఎందుకంటే మేడం గారు హస్బెండ్ ఎన్ఐఆర్డీ డీజీగా చేసినారు, కేవలం 3 మాసాలు 6 మాసాల కింద రిటైర్ అయినారు. వారు కేరళకు వెళ్ళినారు. సో వారికి కూడా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మీద ఉన్నటువంటి నమ్మకం, అందులో ఈ బాధ్యతను అపార్డ్కి ఇవ్వడం అనేటువంటి కూడా, మీకందరికి కూడా నేను సూచించేది ఒకటే, మీ భవిష్యత్తు ఎంత గొప్పగా ఉండాలని మీరు అనుకుంటా ఉన్నారో మేము కూడా ఆశిస్తా ఉన్నామో, మీరు చేసే పని ద్వారా ఆ గ్రామాల భవిష్యత్తు కూడా అంత బాగా ఉండాలి, ప్యారలల్ గా ఎదగాలి. ఏ వృత్తిలో ఉన్నా కూడా, నేను ఒక రాజకీయ కార్యకర్తగా ఉన్నానంటే నా స్థాయి ఎదిగిన కొద్దీ నాతో పాటు నా గ్రామమో నా మండలమో నా తాలూకానో నా జిల్లానో నా రాష్ట్రమో సమానంగా ఎదిగినప్పుడే దానికి సార్థకత అని నేనైతే నమ్ముతాను. మనమందరం నమ్మాలి, దాన్ని విశ్వాసం ఉండాలి దాని మీద. ఏది కింద పడిపోయినా అది తప్పే అవుతుంది. మనం బాగా ఎదిగి మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కింద పడిపోతే మన స్వార్థమైనా ఎక్కువై ఉండాలి, లేక మన అసమర్థతైనా ఉండాలి,
లేక ఇతర కారణాలతో ఆ కార్యక్రమాలు బాగా ఎదిగి మనకు కింద పడిపోయినామంటే మనకి ఏదో కాంప్లెక్స్ అయినా ఉండాలి, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మరొకటైనా ఉండాలి. ఆ రెండు ఉండడానికి వీల్లేదు, సమానంగా ఎదగాలి. మీరు మరో 35 సంవత్సరాలు పని చేయబోతారు ఇప్పుడు ప్రభుత్వంలో. 35 సంవత్సరాలు మనమందరం కూడా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయడానికి కంకణ బద్దులు అవుదాం. ఇందాక మేడం గారు, డీజీ గారు ఇద్దరు చెప్పినారు, గ్రామంలో యు ఆర్ ద లీడర్, విలేజ్ లో యు ఆర్ ద లీడర్, మీరే కళ్ళు మీరే చెవులు ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఏమో కాదు, ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి కూర్చోవడం కాదు. ప్రభుత్వం అంటే ప్రజల చేత ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక వ్యవస్థ. మరి ఈ నేపథ్యంలో మీరందరు కూడా గ్రామంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీద ఉంటుంది. ఆ ఊర్లో ఉన్న టీచర్ను, ఆ ఊర్లో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్ను, ఆ ఊర్లో ఉన్నటువంటి నరేగాలో పనిచేసే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసేవారు, ఆ గ్రామంలో ఉండేటువంటి ఐకేపీలో పనిచేసేటువంటి వాళ్ళు, ఆ మహిళా సంఘాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఆ ఊర్లో ఉండేటువంటి పెద్ద రైతులు, ఆ ఊర్లో ఉన్న చిన్న రైతులు, బీదవాడు, ఉన్నవాడు, లేనివాడు, లబ్ధి పొందేటువంటి వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, వాట్ నాట్, ప్రతి ఒక్కరిని తలలో నాలుకగా మీరందరూ కూడా పని చేయవలసినటువంటి అవసరం ఉంది. అది ఎప్పుడు సాధ్యం? నేను గొప్ప అనుకుంటే అవుట్, యు ఆర్ అవుట్. నేను పెద్దవాణ్ణి ఆ ఊరికి అనుకున్న రోజున యు ఆర్ అండన్. అందరికంటే నేను చిన్నవాణ్ణి, నేను ఒక సామాజిక కార్యకర్తను అనుకున్నప్పుడు అందరూ మిమ్మల్ని పైన ఉంచుతారు. వెరీ సింపుల్. మా తాతగారు కూడా విలేజ్ మున్సిపల్ గా పనిచేస్తున్నారు. కులాన్ని బట్టి నాకు రెడ్డి అని రాలే, వృత్తిని బట్టి రెడ్డి అని వచ్చింది నాకు. మా తాతగారు మా రాయలసీమలో, ఇక్కడ బెడ్లో కానీ రాయలసీమలో అయితే విలేజ్ హెడ్ ని రెడ్డి అంటారు, విలేజ్ మున్సిపల్ని రెడ్డి అంటారు. మా తాత పనిచేస్తారు, ఆ రక్తం నుంచి వచ్చినటువంటి వాడిని. ఫ్రీడమ్ స్ట్రగుల్లో మా తండ్రి వాళ్ళు జైలుకి పోయినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని. మా తండ్రి 35 సంవత్సరాలు సర్పంచ్, అక్కడి నుంచి వచ్చినటువంటి వాడిని. ఈరోజు కూడా మా పంచాయతీలో వాళ్ళందరూ మమ్మల్ని పెద్ద అనుకుంటారు, కానీ ఇంతవరకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి చెప్పేటువంటి మాట, ఇంతవరకు మా ఊళ్ళో సర్పంచ్ క్యాండిడేట్ ఎవరు ఉండాలని మేము ఎప్పుడు కూడా నిర్ణయించలేదు. మా తండ్రి ఉన్నప్పుడు కానీ, తండ్రి తర్వాత కానీ, ఈనాటికి కూడా, నేను మంత్రి అయినా కూడా, మా పెదనాన్న లోక్సభ మెంబర్గా ఉండి కూడా, పార్లమెంట్ మెంబర్గా ఉండి కూడా, ఇంతవరకు ఎంపీటీసీ మెంబర్ ఎవరు అనేది మేము ఎప్పుడు కూడా డిసైడ్ చేయలేదు. ఊర్లో ఒక వివాదం వచ్చినా కూడా ఏకపక్షంగా ఇది వీంది తప్పు వీంది ఎత్తని చెప్పలేదు. ఒక పండుగ జరిగినా, ఒక పరీక్ష జరిగినా, ఒక పెళ్లి జరిగినా, ఒక వివాదం వచ్చినా, ఒక పంచాయతీ జరిగినా, గ్రామానికి ఏవైనా లబ్ధి వచ్చినా, ఒక ఆఫీసర్ నేరుగా నా దగ్గరికి వస్తాడు, మా దగ్గరికి వస్తాడు, కలెక్టర్కి వచ్చినా, ఇంకోరు వచ్చినా, ఇదో ఈ ఊళ్ళో వచ్చింది 4 బోర్లు వేయాలి, లేదా ఈ ఊర్లో వచ్చింది ఒకరికి సబ్సిడీ ఇవ్వాలి అన్నప్పుడు మేముగా ఎప్పుడు నిర్ణయించలేదు ఇంతవరకు. ఆ ఊళ్ళో ఉన్న 4 పెద్ద మనుషులకే చెప్పి, ఏది వచ్చినా ఇదో ఇది వచ్చింది, మీరు ఆలోచన చేయండి, చెప్పండి, మీరు ఎట్లా చెప్తే అట్లా పోదాం
అనేటువంటి మాటతో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడంతో మా తాత మా తండ్రి ఈరోజు రేపటి కూడా యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ దేర్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతానా కాబట్టి వాళ్ళు మాకు గౌరవం ఇస్తా ఉన్నారు. గౌరవం మన ప్రతిభతో రాదు, గౌరవం కేవలం ప్రతిభతో రాదు, కేవలం మన కులంతో రాదు, కేవలం మన డబ్బుతో రాదు, కేవలం మన పనితో రాదు. 10 మందిని కలుపుకొని పోయినప్పుడే మన గౌరవం పెరుగుతుంది, ఫలితాలు బాగా ఉంటాయి. ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద చెప్పడం లేదు, ఒక గ్రామంలో ఉండేటువంటి వాడిని నేను. నేను మా ఊళ్ళోనే చదువుకున్నాను, తెలుగు మీడియమే మొత్తం. ఎందుకంటే మీరు గ్రామాల్లో పనిచేసేవాళ్ళు కాబట్టి, ఏదో హైదరాబాద్లో ఏముంది జిల్లాలో ఏముంది అవసరం లేదు. మీకు అందరికి కూడా నేను చెప్పేది, మీరు ఏ విధంగా పనిచేయాలంటే అందరినీ కూడా కలిసి సమిష్టిగా గ్రామాన్ని ముందుకు తీసుకొని పోయి చేయాలి. చివరికి ఎటువంటి పరిస్థితి రావాలంటే, నా ఊళ్ళో ఎవడైనా ముళ్ళు తొక్కితే వానికి వెంటనే నేనే గుర్తు రావాలి. వానికి వాడికి ఎక్కడైనా ఒక తేలు కుడితే వెంటనే డాక్టర్ కాదు గుర్తు రావాల్సింది, వాళ్ళ అమ్మ కాదు గుర్తు రావాలి, నేను గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలంటే వాడికి ఏమి ఇబ్బంది వచ్చినా నేను వాడిని షేర్ చేసుకుంటాను అనేటువంటి నమ్మకం నేను వానికి ఇవ్వాలి. ఆ విశ్వాసాన్ని మీరు ఇచ్చేటువంటి విధంగా మీ నాయకత్వం పెంచుకోండి అని నేను మీకు ఒక చిన్న సలహా ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన. మిగిలినటువంటి రెవెన్యూ పరంగా మీరు చేయాల్సినటువంటి ఏమి, శాంతి భద్రతల పరిస్థితి విషయంగా ఏమి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినటువంటి ఏమి, మిగిలినటువంటి డిపార్ట్మెంట్లతో మీరు ఏ విధంగా సఖ్యతగా ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా తీసుకెళ్లాలి అనేటువంటివన్నీ కూడా 13 రోజులు మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి నమ్మి మీకు ఇస్తున్నాం ఇక్కడ. ఎందుకు ఇస్తున్నా అంటే, అభంశుభం తెలియనటువంటి వారు మీరు వచ్చినప్పుడు మీరు ఫీల్డ్ పంపితే పంపేటప్పుడు మీకు క్లారిటీ ఉండాలి అని ఇస్తా ఉన్నాం. మన దేశం చాలా గర్వంగా ఉంది, నాకు కూడా 2 డిఫరెంట్ ఎండ్స్ ఇప్పటికే నేను చూడగలిగినాను అనుకుంటున్నాను. ద బ్యాడ్ ఫేస్ ఆఫ్ ఇండియా అండ్ ద బెస్ట్ ఫేస్ ఆఫ్ ఇండియా నేను చూడగలిగినాను, నేనైతే విశ్వసిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఆశావాదిని. కొంతమంది పెసిమిస్టిక్గా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కర్మ, నేనేం చేయలేను. ద వెరీ వెరీ బ్యాడ్ ఫేస్ ఆఫ్ ఇండియా ఐ హావ్ సీన్, ద బెస్ట్ ఫేస్ ఐఎమ్ సీయింగ్. దీనికంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అని కూడా నేను అనుకునేటువంటి వాడిని. మీరందరు కూడా ఆ మంచి మరింత ఉజ్వలమైనటువంటిది తీసుకొని రావడానికి మీరు చేసేటువంటి పనిలో ఒక దశ దిశ నిర్దేశించడానికి కోసమే ఇక్కడ ఈ ట్రైనింగ్ అనే పెట్టి బాగా అర్థం చేసుకోండి. హూ ఇస్ ద బెస్ట్ స్టూడెంట్ అంటే, నాకు తెలిసి నేను దెబ్బలు కూడా తిన్నాను నేను మా ఇవర్లతో. మా తండ్రి సర్పంచ్ అని, మా పెదనాన్న ఎంపీ అని, ఫ్రీడమ్ ఫైటర్ అని నన్నే మొదలు బాగా కొట్టేవారు టీచర్లకు కోపం వచ్చి. ఎందుకంటే విపరీతమైన ప్రశ్నలు వేసేవాడిని నేను. ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే అనుమాన నివృత్తి కోసం. ఆ నివృత్తి చేసుకోకపోతే ద స్టూడెంట్ ఈజ్ ఫెయిల్యూర్ అని నేనైతే అనుకుంటాను. అందుకోసం ఇవాళ మీకు చాలా మంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దలు నిస్తాతలు, వీళ్ళందరూ కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చే నేపథ్యంలో మీకు అర్థం కాకపోతే తెలుసుకోండి. 1-2 సార్లు అడిగారు, తప్పేం లేదు. మీకు కొంతమందికి ఉంటుంది, అయ్యో అడిగితే నేనేదో డల్ స్టూడెంట్ అని అనుకుంటారేమో, మిగిలిన వాళ్ళు వీడెట్లా
విఆర్ఓగా సెలెక్ట్ అయినారు అనుకుంటారేమో అనేటువంటి జంక్ వద్దు. మహాత్మా గాంధీ ఒకటి చెప్పినారు, హీ హూ హెసిటేట్స్ ఈజ్ లాస్ట్. ఎవడైతే జంకుతాడో వాడికి ఇంక లేదు, భవిష్యత్తు లేదు. హీ హూ హెసిటేట్స్ ఈజ్ లాస్ట్. వాడు ఇంకెక్కడ దొరకడు వాడు. అందుకోసం యూ నీడ్ నాట్ హెసిటేట్. బాగా అర్థం చేసుకోండి, ఈ 13 రోజులు గడపండి. ఇందాకే డీజీ గారు మళ్ళీ మమ్మల్ని 13వ రోజు రమ్మని నాకు మేడంకు చెప్పినారు. వాళ్ళ అశుతోష్ మిశ్రా గారు కూడా వస్తారు. వాళ్ళు సూచిస్తుంది ఏమంటే, అన్ని జిల్లాల్లో కూడా 27 చోట్ల ఈరోజు విఆర్ఓలకు ట్రైనింగ్ జరుగుతూ ఉంది. 122 కేంద్రాల్లో విఆర్ఏలకు ట్రైనింగ్ జరుగుతూ ఉంది. నౌకర్లోనే వాళ్ళు, మనమే ఇంకా బ్రిటిష్ పరిపాలన ఉన్నామా, మళ్ళీ మనమేమో రాజులమా, అందుకోసం ఆ పదం తీసేస్తాం. వాళ్ళందరూ కూడా గ్రామ సహాయకులు అని పెట్టినాం, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్స్ అని పెట్టాం. ప్రతి ఒక్కరూ చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగం గౌరవంగా ఉండాలి, గౌరవంగా బతకాలి అనేటువంటి దాంతో అది కూడా పెట్టాం. వాళ్ళకు కూడా ట్రైనింగ్ జరుగుతూ ఉంది. మిమ్మల్ని అందరినీ కూడా ఇవన్నీ అయిన తర్వాత, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు, ద యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారు కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగ జాతర 1,16,000 ఉద్యోగాలు ఏకకాలంలో భర్తీ చేసేటువంటి దానిలో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇంత పెద్ద ఎత్తున, అందులో మండలాలు ఏర్పడిన తర్వాత 87లో మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఫస్ట్ రిక్రూట్మెంట్, అండ్ రెవెన్యూ వ్యవస్థ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వాలు అనేవి ఏర్పడిన తర్వాత ద లార్జెస్ట్ రిక్రూట్మెంట్, 7,200 మందికి 1 గోలో ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం అనేటువంటి. సో మీ అందరికి కూడా మరో ఓరియంటేషన్ అని ఇవన్నీ అయిన తర్వాత హైదరాబాద్కి మిమ్మల్ని అందరూ కూడా పిలిపించి, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పిలిపించి, ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మరికొంతమంది మంత్రులతో ఇంకా కొంతమంది నిష్ణాతులతో వాళ్ళందరూ కూడా పిలిపించి, మనం ఏ విధంగా మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, గ్రామీణ వ్యవస్థ ఏ విధంగా పటిష్టం చేయాలి, మీ పర్టికులర్గా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానికోసం ఆ రోజు చేసి, ఫైనల్గా మీ ప్లేస్మెంట్ ఆర్డర్స్ కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారితోనే ఇప్పించాలని భావిస్తాను. ఒక డేట్ కూడా ముఖ్యమంత్రి గారితో ఉదయమే మాట్లాడినా, వారు కూడా అంగీకరించి ఉన్నారు. దానికి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మళ్ళీ అధికారులతో అప్పాడు వాళ్ళతో అందరితో కూర్చొని వీల్ టేక్ ఏ ఫైనల్ వ్యూ ఆన్ దాట్. మరి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు అందరు కూడా మరోసారి మీ సామర్థ్యంతో, మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో పాపం మిమ్మల్ని అందరూ కూడా ఈ స్థాయికి తీసుకుని రావడానికి, మీరు కష్టపడ్డారు. ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు రండి మనం అందరం కూడా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేద్దామనేటువంటి ఒక ఆఫర్ ఇచ్చినప్పుడు మీరందరూ కూడా వచ్చి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పార్టిసిపేట్ అయ్యి మీరందరూ కూడా సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ప్రారంభమైనటువంటి శుభవేళ మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యక్తిత్వంగా మీరు ఎదగాలి, మీ ద్వారా ఆ గ్రామాలు సమాజం ఎదగాలి, దానికి ఆ భగవంతుడు మీకు సంపూర్తిగా ఆశీస్సులు అందజేయాలని కోరుతూ మరోసారి సీసీఎల్ఏ గారికి, డీజీ గారికి, వీరందరూ కూడా ఇంత చక్కగా రాష్ట్రమంతా ఈ క్షణం మొత్తం జరుగుతోంది. 7,200 అంటే ఒక 800 మందికి లేదు, ఎందుకంటే 5 జిల్లాల్లో లేట్ అయింది, తర్వాత ఈ కోడళ్ళ కూడా ఒకటి వచ్చింది, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనే దానిలో ఆ ఊళ్ళోనే పుట్టి ఉండాలి, చదివి ఉండాలి అనేటువంటి పెట్టిన కాకపోతే కోడళ్ళు వచ్చినారు, ఇప్పుడు కోడళ్ళంతా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. సో దానికి కూడా రేపటి రోజు క్లారిఫికేషన్ ఇస్తున్నాం, లాకు రాసినాము, లా నుంచి రాగానే రేపటి రోజు. సో ఆ కొంతమంది లేదు, వారికి ఒక 4-5 రోజులు పోతున్నాం, మళ్ళీ వాళ్ళకి కూడా ఒక వారంలో ట్రైనింగ్ వాళ్ళు కూడా చేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రమంతా ట్రైనింగ్ పొందుతున్నటువంటి నా యువ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.